राष्ट्र सर्वशिक्ष अभियान कार्यक्रम क्रिंद 4.5 కోట్ల రూపాయల తో 9762 మంది దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మరి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానివండి, మరి డైలీ అలవెన్స్ కానివండి, వాళ్ళకి సంబంధించినటువంటి అనేకమైన అలవెన్సులు వాళ్ళకి ఇస్తు కూడా ఇంకా సంబంధించినటువంటి ఈక విభిన్న ప్రతిభావంతులు వివిధ దీర్ఘకాలిక రోగాలతో तो బాధపడతా ఉన్నారు. అంటే బదిరులు కానివండి, అడిని వాళ్ళు కానివండి, మతి భ్రమించిన వాళ్ళు కానివండి, మెంటల్లీ రిటార్డెడ్ కానివండి, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ కానివండి, వీరందరికి సంబంధించి సమగ్రంగా ఈొక్క ఒక స్కూల్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో చెప్పి వారు ఆలోచన చేయడం కూడా ఈ రోజు మనం చెప్తున్నటువంటి ఈొక్క విజేత స్కూల్స్ లో వారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో దానికి ఉదాహరణ చెప్పు కూడా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు భౌతిక స్కూల్స్ లో అన్ని ఒక చోట లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఒక చోట లేవు. బ్లైండ్ స్కూల్స్ వేరే, తర్వాత ఈ యొక్క బదిరుల పాఠశాలలు వేరే, కొన్ని మాత్రమే ఈ యొక్క భౌతిక స్కూల్స్ లో కొన్ని రకాల వ్యాధులకు సంబంధించినటువంటి మరి విద్యార్థులు ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంబంధించినటువంటి మాత్రమే భౌతిక స్కూల్స్ లో ఉన్నాయి. ఈ రోజు అలా కాకుండా మేము కడపలో నేను కూడా పులివెందల్లో ఈ యొక్క వైఎస్ఆర్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విజేత స్కూల్ కు వెళ్ళడం జరిగింది. ఆ వైఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రీమతి భారతమ్మ గారు వారి అధ్వర్యంలో ఆ యొక్క విజేత స్కూల్స్ నిర్వహించడం జరుగుతున్నాం. చాలా చక్కగా ఉన్నాయి. ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఉన్నాయి. క్లాస్ రూమ్లు అయితేనేమి, వాళ్లకు ఈ తర్ఫీదు ఇచ్చే పరికరాలు అయితేనేమి.